శేఖర్ గారు బిగ్ బాస్ చరిత్రలోనే ఫస్ట్ టైం కంటెస్టెంట్స్ ఓట్లతో మీరు ఎలిమినేట్ అయ్యారు కదా, అంటే నార్మల్ ఓట్లు కాకుండా, మీ రియాక్షన్ ఎలా ఉంది? హ్యాపీగానే ఉంది, హ్యాపీగా ఉంది యాక్చువల్గా. సో అందరూ కూడా ఒక డిసిషన్ మీదకి వచ్చి, సరే వీడికి 2-3 రోజుల నుంచి డల్గా ఉన్నాడు, ఆడలేకపోతున్నాడు, బిడ్డను చూద్దాం అనే కోరిక వీడికి బలంగా ఉంది. సో పంపించడమే కరెక్ట్ అని వాళ్ళందరూ కూడా ప్రేమతో చేసిన ఎలిమినేషన్ ఇది. ఇది మనం వాళ్ళు ఏదో కుట్ర పని చేసిన ఎలిమినేషన్ కాదు, వీళ్ళందరూ నిజంగా ప్రేమతో చేసిన ఎలిమినేషన్. ఎవరిని మీరు తప్పు పట్టకండి. నాగార్జున గారు మీకు చెప్పడం జరిగింది, అప్పుడు మీరు చాలా ఎమోషనల్ ఫీల్ అవుతారు, ఆ సిచ్యువేషన్ గురించి చెప్పండి ఒకసారి. నేను గత 2 రోజుల నుంచి ఎప్పుడు అసలు మాకు అక్కడ టైం తెలియదు, డేట్ తెలియదు, నేను ఇవాళ డేట్ ఎంత లెక్కేసుకుంటూ ఇవాళ రేపా ఈ 2 రోజులు ఎప్పుడు ఉండొచ్చు, తనకి ఎట్లా ఉంది, సేఫ్గా ఉందా లేదా, అదే టెన్షను. సో ఏమి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. నేను అప్పుడప్పుడు కొంతమంది అక్కడ కెమెరాలు కూడా అడిగేవాడిని, ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి అన్నట్టుగా, ఏమీ వచ్చేది కాదు. సో అట్లీస్ట్ నాగార్జున గారు ఒకళ్ళే మాకు కమ్యూనికేషన్, ఆయన వస్తే ఆయన ఏమైనా అడుగుదామని చెప్పి ఆయన అడిగినప్పుడు ఆయన ఒకసారి ఆ మాట చెప్పగానే నాకు గత 2 రోజులుగా ఉన్న టెన్షను, పిచ్చి పిచ్చి కళ్ళలన్నీ వస్తుండే, ఒకసారి మనసు కుదిరిపడింది, ఆ ఎమోషన్లో బస్ట్ అయ్యి అలా కాస్త ఆనంద బాష్పాలంటే. కానీ ఫస్ట్ టైం అందరూ మిమ్మల్ని ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోవాలని అందరూ చెప్పారు, ప్రేమతోనే పంపించారు బిడ్డ చూసుకోవడానికి. టాప్ ఫైవ్ లో ఎవరు ఉంటారు నేను అంచనా చేయగానే సీత గెలిస్తే బాగుండు అనుకుంటున్నాను. అంటే మన తెలుగు అమ్మాయి అక్కడ చాలా మంది రకరకాల సీత ఒక్కటే మీకు దండేసిందనా మేడం? అలా అని కాదు, సీత అంటే మన తెలుగు అమ్మాయి, మన హైదరాబాద్ అమ్మాయి అండ్ చిన్న అమ్మాయి, ఒక మంచి స్పిరిట్ తో బిగ్ బాస్ నడుస్తుంది. సో అది నిజమా లేకపోతే ఆడియన్స్ అనుకునేది అబద్ధమా అనేది ఒకసారి మీ మాటలో చెప్పండి. అలా కన్నడ తెలుగు అని ఏం లేదు, బట్ కన్నడ వాళ్ళు ఉన్న మాట అయితే వాస్తవం. కానీ కొంతమంది ముందుగానే తెలియడం వల్ల ఒకళ్ళకి వాళ్ళు రాంగ్ అయిన కొంతమంది క్లోజ్ అయిపోయి వాళ్ళు మాట్లాడుకోవడం వల్ల కొంతమంది మనం ఏలియన్ అయిపోయాము, మనం మనల్ని వీళ్ళు దూరం చేశారని ఒక ఫీలింగ్ అయితే కొంతమంది రావాలి. మీరు వాళ్ళతో ట్రావెల్ అయ్యారు కదా.